తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని స్థానిక ఉప్పాడ బస్టాండ్ వద్ద పట్టణ సీఐ సూర్య అప్పారావు మరియు పిఠాపురం టౌన్ ఎస్ఐ అబ్దుల్ నబీన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార దినం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కువ మంది మాదక ద్రవ్యాలు మత్తుమందుకు బానిసయి వారి జీవితంను భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఇటువంటి అసాంఘిక కార్యకలాపాల పట్ల అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. అయితే తల్లిదండ్రులు యువత కూడా పోలీసులకు సహకరించాలని రాబోయే తరానికి భారతదేశం యొక్క ముందు వాడే నిజమ కాంటి వారు కాబట్టి భారతదేశం పార్టీ చేసి వాడే ఉండిపోయిన వారు కాబట్టి యువత ఎవరు కూడా ఈ మాదక ద్రవ్యాలకు తెలుగుదేశానికి వెళ్ళకుండా అందరూ కూడా మాదక ద్రవ్యాలు దూరంగా ఉండి బాగా చదువుకొని మంచి వ్యవసాయం చేయాలని చెప్పి ఆశిస్తున్నారు.